మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా తెలుగుదేశం నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పోటీ జిల్లా కార్యకర్తలపై జరుగుతున్న దాడిని ఆంధ్రపోటీలో టీడీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరి కార్యక్రమాన్ని పెట్టి అక్కడ బాధితులందరినీ కూడా వాళ్ళ ఇంటల దగ్గరికి ఉంచి వాళ్ళందరినీ కూడా పరామర్శించి రావడానికి వెళ్తున్న మనిషిని ఈరోజు ఈ జగన్ ప్రభుత్వం ఈరోజు పోలీసుల ద్వారా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అవసరస్తు చేసి ఎక్కడికి కదలలేవకంట చేయడం అనేది నిజంగా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ అలాగే తెలుగుదేశం కార్యకర్తల్ని అందరినీ కూడా మనకి ఈ పల్నాడు ప్రాంతంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి స్వేచ్ఛ లేకంట వాళ్ళందరినీ కూడా నిర్బంధించి ఊర్లోకి రానివ్వకంట వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకంట ఈరోజు వాళ్ళందరినీ కూడా హింసించే పరిస్థితికి ఈరోజు వైకాపా కార్యకర్తలు నాయకులు చేయడం అనేది దురదృష్టకరం. దాన్ని ఖండిస్తూ ఈరోజు మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడిచే విధంగా మీ అందరం కూడా శాంతియుతంగా అక్కడ చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పెడితే ఎక్కడికక్కడ ఏ జిల్లా నుంచి కూడా కార్యకర్తలు రానివ్వకంట ప్రజలను రానివ్వకంట ఈ పోలీసు బలంతో ఈ ప్రభుత్వం ఈ చేతగాని ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా అడ్డువేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ పోరాటం ఆగదు. కార్యకర్తపై ఈరోజు ఏ రకమైన దాడి చేసినా తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనగత మీ అందరం కూడా ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం.